गुड मॉर्निंग स्टूडेंट्स एलाउन्नारू बहुत ये 10th क्लास सेकंड लेसन चेप्पबोतुना सेकंड लेसन पाठं पेरे पोडुपु कथलु सेकंड लेसन पेरे पोडुपु कथलु పాకల యశోదా రెడ్డి పాకల యశోదా రెడ్డి కో క్యాలికేనో పొడుపు కథలు బోల్కర్ ఏక్ లెసన్ కో యహాన్ పర్ లిఖే అయితే ఈ పాఠంలో ఏమేముందో చూద్దాం చదవండి ఆలోచించి చెప్పండి చిటపట చినుకులు చిటారి చినుకులు ఎంత కురిసిన వరదలు రావు ఏంటిది क्या है वो बोलकर पूछ रहे क्या है ये चिटपटा चिनकुलु चिटारे चिनकुलु छोटे छोटे बूंदे जो गिरते हैं एंता कुरिसिना वरदलु रावु और वो कितना भी बरसो वहाँ पर बड़ी एक वरदलु यानी तूफान वगैरह नहीं आता एंटी दी वो क्या है बोलकर पूछ रहे क्या है वो कन्नीरु कन्नीरु बोलते क्या आंसू దానం చేసే తరగనిది దానం చేసే తరగనిది అంతకంతకు పెరిగేది ఏంటిది క్యా పూచ్ రే దానం కర్తే గే సజ్జస దానం దూసరోకు కర్తే జాతే కర్తే జాతే లేకిన్ ఉస్మే సే కబీ భీ ఖత్మ నహీ హోతా జిత్నా కరో తుమ్ ఉత్నా బడ్తే జాతా క్యా హై వో క్యా హై బోలే తో విద్యా విద్యా బోలే తో క్యా పడాయీ హా హమ్ దూసరోకు జిత్నా జ్ఞాన్ దేతే జాతే హమ్ మే అందర్ జ్ఞాన్ ఆతే జాతా లేకిన్ హమారా జ్ఞాన్ ఖత్మ నహీ హోతా ఇస్కా మత్లబ్ యే హై నెక్స్ట్ ప్రశ్నలకు జవాబులు చెప్పండి ప్రశ్నలకు జవాబులు యా ప్రశ్నలు హై उसके आंसर हमको देना है ఇలాంటివి మీకు ఎక్కడైనా ఎప్పుడైనా విన్నారా ఐసే కభీ కభీ సునే హమ్ హా హమారే బడే లోగ్ ఘర్ మే బుజుర్గ్ బోల్తే నాచ్ నా జానే ఆంగన్ టేఢా హా తుమ్ హర్ కామ్ కర్తే నాచ్ నా జానే ఆంగన్ టేఢా ఐసే బోల్తే రహతే నా ఇస్కో క్యా కహతే కహావతే వీటిని ఏమంటారు వీటిని ఏమంటాము పొడుపు కథలు అంటాము వీటిని ఏమంటాము పొడుపు కథలు మీకు తెలిసిన కొన్ని పొడుపు కథలను చెప్పండి తో క్యా బోరే ఆప్కో ఆర్ కుచ్ మాలుమాత్ హై తో ఉస్కే బారే మే బోలో బోల్కర్ బోల్ నెక్స్ట్ పాఠం ఉద్దేశం నెక్స్ట్ క్యా హై పాఠ కా ఉద్దేశ్ క్యా హై ఒక పుస్తకం పైన ప్రాథమికమైన అవగాహన కలగజేస్తూ పాఠకులలో ఆ పుస్తకం చదవాలనే కుతూహలాన్ని ఆసక్తిని ఎలా కలగజేస్తుందో తెలియజేస్తూ ముందు మాట స్వరూప స్వభావాలను పరిచయం చేయడం ఈ పాఠం ఉద్దేశం అయితే ఈ క్యా హై పాఠ కా ఉద్దేశ్ క్యా హై బోల్కర్ పూచ్ రే తో ఉద్దేశ్ యహాన్ క్యా హై ఒక పుస్తకం పైన యానీ ఏక హమ్ బుక్ పడతే హై ఉస్కే ఉప్పర్ ప్రాథమికమైన అవగాహన అవగాహన యానీ మాలుమాత్ కర్ లేనా హమ్ కిస్కే అందర్ క్యా హూంగా ఆర్ జాన్కారీ ప్రాప్త్ కర్నా తెలియజేస్తూ పాఠకులలో ఆ పుస్తకం చదవాలనే కుతూహలాన్ని కుతూహలం మొత్తం ఎవరిని అబ్బి ఆర్ క్యా హూంగా మాలుమాత్ కర్ లేనా క్యా హూంగా క్యా హూంగా హమ్ ఏక సీరియల్ देखते तो हम क्या करते हाँ नेक्स्ट क्या सीन होगा बोल के हमके अंदर क्या होता है दिलचस्पी आती ना तो वैसे दिलचस्पी आने के लिए आसक्ति ने एला कलगा जे सुनो तेलिए जे सुनी हाँ इसके अंदर क्या होता क्या होगा बोलकर जानकारी प्राप्त करने के अपने अंदर क्या होता इंसान के अंदर दिलचस्पी आ जाती मुंदु माटा स्वरूप स्वभावालनु परिचयम यानी मालूमात कर लेना चेयडम ई पाठम उद्देश्य तो हम उसके बारे में मालूमात कर लेना ही इसका उद्देश्य है बोलकर बोले नेक्स्ट क्या है देखू పాఠ్య భాగ వివరాలు తో పాఠికం క్యా హై ఉస్కే బారే మే హమ్ జానకారీ ప్రాప్త్ కరేంగే ఈ పాఠం పీఠిక ప్రక్రియకు చెందినది ఒక పుస్తకం యొక్క నేపథ్యాన్ని లక్ష్యాలను అందులోని పూర్వపరాలను చర్చిస్తూ రచయిత గాని మరో వ్యక్తి గాని రాసే పరిచయ వాక్యాలను పీఠిక అంటారు పీఠిక బోల్కర్ యహాన్ పర్ బోలే తో యా పీఠిక క్యా హై ఒక పుస్తకం యొక్క నేపథ్యాన్ని లక్ష్యాలను అభి బోలే హమ్ లక్ష్యాలు ఉద్దేశాలు అయితే నా ఉస్కే బారే మే అందులోని పూర్వపదాలను ఉస్కే అందరికి పూర్వపదాలు ఉస్కే ఉస్కే అందర్ జో జో థే వాక్య జో థే ఉస్కే జో బాతే థే ఉస్కే బారే మే చర్చిస్తూ బోల్తో క్యా ఉస్కే బారే మే చర్చా కర్నా బాత్చీత్ కర్నా రచయిత గాని రచయిత బోల్తో జో లిఖనే వాలా హో మరో వ్యక్తి గాని యా దూసరా కోయి వ్యక్తి హో రాసే బోల్తో లిఖనా పరిచయం వాక్యాన్ని పీఠిక అంటారు ఐసే బాతోకు లిఖనే వాలే ఉస్కే బారే మే జాంచ్ కర్నే వాలోకు క్యా కహతే హై పీఠిక కహతే హై దీనికి ముందు మాట భూమిక తొలి పలుకులు మున్నడి ముఖము ప్రస్తావన యానీ హమ్ ప్రస్తావన ప్రశ్న కర్తే హై జసే పహలే హమ్ మాలుమాత్ కర్తే హై ఇంట్రడక్షన్ హమ్ జసే జాతే హై బాత్ కర్తే హై బచ్చోన్ సే ఉన్కే బారే మే పూచ్తే హై ఉన్కే మాతా పితా కే బారే మే పూచ్తే హై యే పూరా క్యా హై ప్రస్తావన వంటి పేర్లు ఉన్నాయి ఈ పాఠం గోడ మీద బొమ్మ బోల్తే క్యా గోడ మీద బొమ్మ అనే హమ్ జో వాల్ పే పెయింటింగ్ రేతి గోడ మీద బొమ్మ బోల్తే క్యా బోల్తే గోడ మీద బొమ్మ అనే పొడుపు కథ మాల పుస్తకానికి
పి యశోధారెడ్డి రాసిన పీఠిక. అయితే ఎవరు రాసింది దీన్ని? యశోధారెడ్డి పీఠికలోని తీసుకోబడింది. దేనికి? పొడుపు కథలు అనే పాఠాన్ని. ఓకేనా స్టూడెంట్స్, నేను మళ్ళీ చదువుతాను చూడండి. ఈ పాఠం పీఠిక ప్రక్రియకు చెందినది. ఒక పుస్తకం యొక్క నేపథ్యాన్ని, లక్ష్యాలను, అందులోని పూర్వపదాలను చర్చిస్తూ రచయిత కాని మరో వ్యక్తి కాని రాసే పరిచయ వాక్యాలను పీఠిక అంటారు. దీనికి ముందు మాట, భూమిక, తొలి పలుకులు, మున్నడి, ముఖము, ప్రస్తావన వంటి పేర్లు ఉన్నాయి. ఈ పేర్లు బోల్తే నామే హోస్కే. ఈ పాఠం గోడ మీద బొమ్మ అనే పొడుపు కథమాల పుస్తకానికి పి యశోధారెడ్డి రాసిన పీఠిక. ఆమె ఈమె ఎవరు రాసింది దీనికి పొడుపు కథలను? యశోధారెడ్డి అని రాసింది. అయితే ఇప్పుడు రచయిత పరిచయం. రచయిత ఎవరు ఇక్కడ? యశోధారెడ్డి కదా, చూద్దాం. పాగల యశోధారెడ్డి పూర్వము మహబూబ్ నగర్ జిల్లా, ప్రస్తుత నాగర్ కర్నూల్ జిల్లాకు చెందిన రచయిత్రి. రచయిత్రి బోల్తే క్యా? హా, రచయిత బోలేతో లడకేకు కైతే, రచయిత్రి బోలేతో లడకేకు కైతే, హై నా? తో యా మహిళా హై, మహిళా యానే ఏక్ ఔరత్ హై. ఈమె స్వగ్రామము బిజినేపల్లి. క్యా హై ఇన్కా స్వగ్రామం? స్వగ్రామం యానే ఉన్కా జో ఓన్ విలేజ్ క్యా హై వో బిజినేపల్లి. ధర్మశాల, మాపూరి, ముచ్చట్లు, ఎచ్చమ్మ కథలు వంటి కథ సంపుటాలను వెలువరిచింది. తో ఇన్ క్యాకరే ఐసే కహీ కహానియా లిఖే జెసే ముచ్చట్లు, ఎచ్చమ్మ కథలు వంటి కథ సంపుటాలను వెలుగువరిచింది. వెలుగువరచడం వల్ల మాలుమాత్ కరాయను. ఎన్నో పరిశోధనాత్మక వ్యాసాలు రాసింది. ఎన్నో పరిశోధనాత్మక అయ్యానే సర్చ్ కర్నా, పరిశోధనాత్మక అయ్యానే వచ్చే సర్చ్ కర్కే వ్యాసాలు బి లిఖ్యను. అధిక భాషా సంఘము తొలి మహిళ అధ్యక్షురాలిగా పనిచేసిన యశోధారెడ్డి మహాలక్ష్మి ముచ్చట్లు పేరుతో అప్పట్లో రేడియో ధారావాహిక కార్యక్రమం నిర్వహించి బహు ప్రజాదారణ పొందింది. నువ్వు క్యాకరే యహ పార్ యశోధారెడ్డి మహాలక్ష్మి ముచ్చట్లు. ముచ్చట్లు బోల్తే క్యా? బాతే. కిస్కే హై యహ మహాలక్ష్మి ముచ్చట్లు? కిస్కే బాతే హై? మహాలక్ష్మికే బాతే హై. పేరుతో, పేరు యానే ఉస్కే నామ్ సే, అప్పట్లో రేడియో ధారావాహిక, ధారావాహిక అనే ఎక్ ప్రోగ్రామ్. తో ధారావాహిక బోల్తే క్యా హై? ఎక్ ప్రోగ్రామ్. కార్యక్రమం నిర్వహించింది. ఏం చేసింది ఆమె? అక్కడ ఒక ప్రోగ్రామ్ను నిర్వహించి బహుళ ప్రజాధారణ అనే లోగోన్ సే జాదాతర్ జాదా ఉన్న క్యాకరే నామ్ కమాయ్, ప్రజాధారణ పొందింది. బోత్ లోగోన్ సే ఉన్న క్యాకరే అచ్చేసే నామ్ కో కమాలి. కోన్ హే వో? యశోధారెడ్డి. కోన్ థే యే? యశోధారెడ్డి. యస్ స్టూడెంట్స్, ఆప్కు క్యా కర్నా హై, యహాన్ పర్ అచ్చే సే పూరే సే ఇస్ కవి పరిచయ కో అచ్చే సే సీఖనా హై, ఔర్ ఇసే ముఝే పడకర్ సునానా హై. టెన్త్ క్లాస్ మే ఆజ్ సిర్ఫ్ ఆప్కు ఏక్ ఇచ్ కార్య దే రహీ హూం, ఏక్ ఇచ్ కామ్ దే రహీ హూం యహాన్ పర్, యే యశోధారెడ్డి కే బారే మే అచ్చా కవి పరిచయ సీఖో, ఔర్ ఇసే హర్ ఏక్ బచ్చీ ఔర్ బచ్చా మేరేకో క్యా కర్నా హై, పడకర్ సునానా హై, ఔర్ ఇస్కో అచ్చే సే వీడియో సెండ్ కరేంగే ఆప్, జేసే మే ఆప్కు సెండ్ కర్ రహీ హూం, ఆప్ బి క్యా కరేంగే मुझे एक एक पढ़कर सेंड करेंगे. ओके स्टूडेंट्स, मैं आशा करती हूँ कि आपको ये अच्छे से समझ में आया होगा. ये स्टूडेंट्स ने आशिस्तुना नंटे ये वीडियो चाला चक्का का अर्धमाइन नंटे आशिस्तुना नो मरियो दिन एम चाला नंटे मेरो चक्का का नेट कोनी मेरा अंदर नाक सेंचे सारा ने आशिस्तुना नी. ये स्टूडेंट्स ने मेरे को होमवर्क कूड़ा वेस्तुना नो. ఇక స్టూడెంట్స్, నేను ఏం చేస్తానంటే మీకు ఫస్ట్ లెసన్ మొత్తం హోంవర్క్ ఏముందో నేను ఇస్తాను. మీరేం చేయాలంటే క్లియర్గా ఫేర్ నోట్స్లో యానే జో ఆపి క్లాస్ ఒక నోట్బుక్ హై ఆరామ్సే క్యాకరో అచ్చేసే నోట్స్ నీట్ లిఖో. టెన్త్ క్లాస్ ఆప్కు స్పెషల్లీ ఇన్స్పెక్షన్ టీమ్ ఆతీ ఇస్లియే బోల్ రహీ హూం మే ఆప్కు, హర్ ఏక్ శబ్ద కో దేఖ్ కర్ గల్తియా మత్ కీజియే, ఆరామ్ సే నోట్స్ లిఖియే. ఔర్ మే ఫిర్ సే ఏక్ బార్ కవి పరిచయ పడతీ హూం, ధ్యాన్ సే సునో, ఔర్ హర్ కోయి రీడ్ కర్నా హై, ముజే వీడియో భేజనా హై. ఓకే స్టూడెంట్స్, ఆప్కు సమజ్ మే ఆయా బోల్కర్ మే ఆశా కర్ రహీ హూం, మే ఫిర్ సే ఏక్ బార్ కవి పరిచయ పడతీ హూం, ఆప్ ధ్యాన్ సే సునియే. పాగల యశోధారెడ్డి పూర్వము మహబూబ్ నగర్ జిల్లా, ప్రస్తుత నాగర్ కర్నూల్ జిల్లాకు చెందిన కవయిత్రి. ఈమె స్వగ్రామము విజినేపల్లి. ధర్మశాల, మాపూరి, ముచ్చట్లు, ఎచ్చమ్మ పాకల యశోధారెడ్డి పూర్వము మహబూబ్ నగర్ జిల్లా, ప్రస్తుతం నాగర్ కర్నూలు జిల్లాకు చెందిన రచయిత్రి. ఈమె స్వగ్రామము విజినేపల్లి. ధర్మశాల, మాపూరి, ముచ్చట్లు, ఎచ్చమ్మ కథలు వంటి కథ సంపుటలు వెలువరిచింది. ఎన్నో పరిశోధనాత్మక వ్యాసాలు రాసింది. అధికార భాషా సంఘము తొలి మహిళ అధ్యక్షురాలుగా పనిచేసిన యశోధారెడ్డి మహాలక్ష్మి ముచ్చట్లు పేరుతో అప్పట్లో రేడియో ధారావాహిక కార్యక్రమం నిర్వహించి బహుళ ప్రజాదారణ పొందింది.
యా స్టూడెంట్స్ నేను మళ్ళీ చదివాను కాబట్టి మీరు ఏం చేయాలా మళ్ళీ మళ్ళీ దీన్ని చక్కగా చదవండి నాకు వీడియోస్ సెండ్ చేస్తారని నేను ఆశిస్తున్నాను ప్లీజ్ ప్లీజ్ స్టూడెంట్స్ ఆప్ క్యా కర్నా హై ఆప్కో అచ్చే సే ఇస్కో పడ్నా హై ఏక్ సే దో బార్ పడో మేకో అచ్చే సే వీడియో సెండ్ కరో మై ఆశా కర్తీ హూం కి ఆప్కో యే సమజ్ మే ఆయా హూంగా ఫిర్ కల్ హమ్ లెసన్ దూసరా దేఖేంగే ఆర్ మై ఆప్కో ఆగే లెసన్ బడాఊంగీ పహలే ఆప్ మేరేకో కవి పర్చే పడ్నా హై ఆర్ సునానా హై మేకో వీడియో సెండ్ కర్నా హై ఓకే స్టూడెంట్స్ మే ఆప్కో జో హోంవర్క్ దే రహీ హూం ఉసే నీట్ సే కరియే స్టూడెంట్స్ ఆర్ మేకో సెండ్ కీజియే ఓకే స్టూడెంట్స్ నెక్స్ట్ క్లాస్ లో మళ్ళీ కలుసుకుందాము ధన్యవాదాలు